రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా శనివారం జరగనున్న జనజాతర సభకు భారీగా తరలి రావాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సభా ప్రాంగణంలో ఏర్పాట్లను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర మంత్రులు, ముఖ్య నాయకులు పరిశీలించారు. తుక్కుగూడలో గత ఏడాది సెప్టెంబర్ 17న నిర్వహించిన సభలో 6 గ్యారంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చామని, శనివారం నిర్వహించే జనజాతరలో దేశ ప్రజలకు ఏం చేయబోతున్నామో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటిస్తారని మంత్రులు వివరించారు. 70 ఎకరాల స్థలంలో సభకు ఏర్పాట్లు చేశామని, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఆనాడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన వేదిక తుక్కుగూడ భారీ బహిరంగ సభ. మరి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు ప్రతి పథకం పేదవాళ్ళందరికీ, అర్హులైన అందరికీ చేరవేస్తూ ఇప్పటికి 100 రోజులు గడిచింది. పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కోడున్న దృష్ట్యా ఇంకా కొన్ని పథకాలను అమలు చేయకపోయినప్పటికీ ప్రజలందరూ కూడా ఎంతో ఆశతోటి, నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని రాబోయే రోజులలో ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. నేషనల్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి జనజాతరకు అశేషంగా తరలివచ్చి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం. ఆనాడు సెప్టెంబర్ 17 నాడు విజయభేరి సభ ద్వారా మనం ఈ రోజు అధికారంలోకి వచ్చినమో, జనజాతర సభకు ప్రతి బూత్ నుంచి కార్యకర్తలందరూ రావాల్సిందిగా ఈ సభ ద్వారా మన జాతీయ నాయకులందరూ ఇచ్చేసేటువంటి ఈ యొక్క సభలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మన మేనిఫెస్టోను ఇక్కడనే విడుదల చేస్తా ఉన్నారు. మనం ఇక్కడి నుంచే విజయ కేతనం ఢిల్లీ వరకు కొనసాగడానికి జరిగే ఈ యొక్క సభ యావత్ దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ సమావేశం జరపడానికి ప్రతి కార్యకర్త ఈ ప్రాంగణంకు చేరుకోవాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. దేశానికి సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి, వివిధ వర్గాలకు సంబంధించి అందరికీ న్యాయం జరగాలి. ఈ 10 సంవత్సరాల కాలం పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది. న్యాయం జరగాలని మా మేనిఫెస్టో కూడా న్యాయం గురించి ఒక ప్రత్యేకమైన చొరవ చూపెడుతూ అటు రైతులకు, కార్మికులకు, యువతకి, మహిళలకి, ప్రధానంగా ఎంచుకోబడ్డ వర్గాలకి రేపు రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసే మేనిఫెస్టోలో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది.